హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. నేను లక్ష్మి అండి. ఈరోజు నేను చూపించబోతున్నాను కోడిగుడ్డు పులుసు డిఫరెంట్ స్టైల్లో అనమాట. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ వస్తుంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. పులుసుకి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దామండి. ఉల్లిపాయ పెద్దది ఒకటి తీసుకొని తరిగి పెట్టుకున్నాను. 3 టమాటాలు తరిగి పెట్టుకున్నాను. 4 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఆవాలు మెంతులు తీసుకున్నాను. కారం, పసుపు, ధనియాల పొడి తీసుకున్నాను. ఇది వచ్చి జీలకర్ర, వెల్లుల్లిపాయ ముద్ద నూరుకొని పెట్టుకున్నాను. పక్కన ఉండేది నిమ్మ బద్ద అండి, నేను ఒక బద్ద వాడుతున్నాను. కొత్తిమీర తీసుకున్నాను. తర్వాత వచ్చి ఇవి వచ్చి చింతపండు వాటర్ అండి, నేను రసం తీసుకొని నీళ్ళులాగా చేసి పెట్టుకున్నాను. ఇవే ఫ్రెండ్స్, వీటిని ఉపయోగించి కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం, పదండి. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టుకుని ఇందులో నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకొని కొంచెమంత పసుపు వేసుకొని కోడిగుడ్లు వేయించుకుంటానండి. కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకోండి. కోడిగుడ్డు పులుసులో వేసుకునే కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకుంటే పులుసు అంతా కూడా కోడిగుడ్లోకి వెళ్ళి టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇంకోటి ఫ్రెండ్స్, నేను జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెమంత జీలకర్ర దంచి పెట్టుకున్నానండి. ఈ కర్రీలో స్పెషల్గా టేస్ట్ వచ్చేది దానివల్లేను. ఇంకొకటి, నేను నిమ్మ బద్ద కూడా పెట్టుకున్నాను కదండి, అందరి ఇళ్లలో నిమ్మకాయ ఊరగాయ ఉంటుంది ఈ రోజుల్లో. ఒక్క బద్ద వేసి చూడండి, మీరందరూ మీకు అర్థమవుతుంది అనమాట ఈ కర్రీలో అవి ఆ రెండు పదార్థాలు ఎంత టేస్ట్నిస్తాయో. ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగాను చూసారు కదా, నేను ఈ కోడిగుడ్లను వేయించుకుంటున్నానండి. కొంచెమంత వేగిన తర్వాత తీసేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేయించకండి, రబ్బర్లాగా అనిపిస్తుంది. జస్ట్ కొంచెమే పైన ఒక కోటింగ్ లాగా వచ్చేయడానికి నేను వేయించుకున్నానండి, అంతేను. ఫ్రెండ్స్, మీకు నా వీడియోలు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా నా వీడియో షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక్కటంటే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకో 10 మంది దగ్గరే తీసుకువెళ్తుందండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెమంత గొంతు బాగాలేదండి, అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అనమాట. ఆవాలు మెంతులు వేసుకున్నానండి. ఇప్పుడు పులుసు కూరల్లో ఆవాలు మెంతులు, అది ఏ పులుసు అయినా ఖచ్చితంగా ఆవాలు మెంతులు అనేటివి వేసుకోండి. పులుసు అనేదానికి మంచి రుచి వస్తుంది. చూసారు కదండి, నేను బాగా వేయించుకుంటున్నాను. ఎప్పుడైనా ఆవాలు చిటపట అన్న తర్వాతే ఉల్లిపాయ అనేది వేసుకోండి, లేదంటే అంత రుచిగా ఉండదండి, పచ్చి వాసనలాగా అనిపిస్తుంది అనమాట. ఆవాలు చిటపట అంటున్నా నాకు. ఇప్పుడు నేను ఉల్లిపాయ వేసేసుకుంటానండి. ఉల్లిపాయ పెద్దది ఒకటి తీసుకు తరిగి పెట్టుకున్నాను. ఏ కర్రీ అయినా కానివ్వండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఏ కర్రీ అయినా కానీ. ఇప్పుడు ఇందులో నేను కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుంటానండి. ఉప్పు వేసి ఎప్పుడైనా కానీ ఉల్లిపాయ వేస్తే తొందరగా వేగుతుందండి, అందులోంచి వాటర్ కూడా బయట వచ్చేస్తాయి. ఇంకొక విషయం అండి, ఏ కర్రీ అయినా కానీ ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి కదండి, నాకు ఇంకా కొంచెం అంత వేగాలి. పులుసు కాదండి, ఈగురు కాదండి, ఏ కర్రీ అయినా కానీ ఉల్లిపాయ బాగా వేయించుకోండి. టైం వేస్ట్ అని అస్సలు అనుకోవద్దండి. ఉల్లిపాయ వేగడం బట్టి కర్రీ టేస్ట్ ఆధారపడి ఉంటుంది. కొంచెం ఎప్పుడైనా కానీ కర్రీస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. నేను మళ్ళా చెప్తున్నాను, టైం వేస్ట్ అని అనుకోవద్దండి. ఇవి వేగేలోపు మీరు మిగతా పని కిచెన్లో చేసేసుకోవచ్చు, మీకు ఏం టైం వేస్ట్ అవ్వదు. సింక్లో గిన్నెలున్నా తోమేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ సర్దాలన్నా సర్దుకోవచ్చు, సంథింగ్ ఇంకే పని చేయాలన్నా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మనం దాని దగ్గరే నుంచొని అవసరం లేదు కదా, అందుకని అనమాట చెప్తున్నాను అన్నిసార్లు. ఇంకొకటి అండి, కర్రీని ఎప్పుడు ఇష్టంగా చేయండి ఫ్రెండ్స్. ఇష్టంగా చేస్తే కనుక అందులో మీరు ఏమేస్తున్నారన్నది కాదు, మనం ఇష్టంగా చేయడం వల్ల ఏమో తెలియదు కర్రీస్ అయితే రుచిగా వస్తాయి. ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి, ఇష్టంగా చేయండి. ఏదైనా కానీ వంట ఆటోమేటిక్గా రుచి వచ్చేస్తుందండి. చూడండి, నేను ఆయిల్ అయితే కొంచెం పోసాను, కానీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల అది బాగా వేగుతున్నాయి అన్నమాట మాడు పట్టకుండా. ఇప్పుడు నేను టొమాటోలు వేస్తున్నానండి. చిన్న టొమాటోలు ఒక 3 తీసుకున్నాను. భలే పండున్నాయండి, భలే ఉన్నాయి టొమాటోస్ అయితే, అందుకే వేస్తున్నాను. నేను ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి అండి, అందుకే ఇప్పుడే వేసేస్తున్నాను. ధనియాల పొడి, కారం, పసుపు వేసానండి.
ఇప్పుడు నేను అది సిమ్లో పెట్టి బాగా కలుపుకొని మూత పెట్టేస్తానండి. టొమాటోలు కనుక కొంచెం గట్టిగా ఉన్నాయనిపిస్తే ఇట్లా మూత పెట్టే ముందు కొంచెం అంత వాటర్ చిలకరించి మూత పెట్టండి. మూత పెట్టి సిమ్లో పెట్టేయండి, అప్పుడు అందులోంచి వాటర్ బయట వస్తుంది, లేదంటే మాడిపోతుందండి. ఇప్పుడు నాకైతే టొమాటోస్ బాగున్నాయి కదా, అందుకే నేను ఏం వాటర్ చిలకరించలేదు, జస్ట్ పైన మూత పెట్టేస్తానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 3 మినిట్స్ తర్వాత నేను మూతిస్తున్నాను. చూడండి, నేను వాటర్ పోయలేదు, ఏం పోయలేదు, టొమాటోస్ బాగా పండడం వల్ల బాగా చూడండి ఎంత బాగా మగ్గినాయో. చూడండి ఆయిల్ కూడా బయట వచ్చేస్తుంది, మీరు గమనించారో లేదో. నేను పెట్టిన పాన్ కూడా స్టీల్ది అండి, అది కాకపోతే బాగా మందంగా ఉంటుందన్నమాట. చూడండి అస్సలు మాడి పట్టడం లేదు, ఎంత బాగా మగ్గుతున్నాయో, ఎందుకంటే నేను సిమ్లో పెట్టడం వల్ల అండి. మీరు కూడా సిమ్లో పెట్టి నీట్గా చేసుకోండి, ఎన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు. చూడండి ఇంకా కూడా టమాటాలు ఇంకా కూడా మ్యాష్ అవ్వాలి నాకు. పులుసు అనేది బాగా వస్తుందన్నమాట, టమాటోస్ ఉడికిన దాన్ని బట్టి టేస్ట్ వస్తుందండి. అన్నీ బాగా మగ్గితేనే కూరలో రుచి వస్తుంది కూరకి. నేను ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకుంటానండి దీన్ని. 2 మినిట్స్ తర్వాత తీయబోయానండి, చేయి కాలింది, గుడ్డ మర్చిపోయాను. ఇప్పుడు గుడ్డతో పట్టుకొని తీసాను. చూసారు కదండి చక్కగా మగ్గిపోయింది, చుట్టుపక్కలంతా కూడా మనకి ఆయిల్ బయట వచ్చేస్తూ ఉంది కదండి. ఎప్పుడైనా కానీ ఇలా మగ్గించుకోండి, కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇంకొకటి అండి, ఇది పులుసు కదా అని ఇష్టంగా పులుపు పోయొద్దండి అస్సలు. వాటర్ తీసి పెట్టుకోండి, మీరు గుజ్జు తీసి పెట్టుకోండి, ఎంత అవసరం అవుతుందో చూసుకొని అంతంతే పోసుకోండి. మిగతాది మీరు ఫ్రిడ్జ్లో కొంచెం అంత ఉప్పు వేసి పెట్టేస్తారంటే వాటర్ నిలువ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు, అవేం పాడవ్వండి. నేనైతే అట్లే చేస్తాను, కొంచెం అంత ఉప్పు వేసి చింతపండు నీళ్ళని ఒక డబ్బాలో పోసి పెట్టేసుకోండి, నిలువ ఉంటాయి. నేను తీసిందంతా పోయలేదండి, నాకు సగమే సరిపోయింది, చింతపండు పులుపు ఎక్కువ ఉందన్నమాట. చూడండి అందుకే సగమే పోసాను, సగమే పోసి ఇప్పుడు నేను మామూలు వాటర్ కూడా కొంచెం అంత వేసుకుంటున్నానండి. ఈ పులుసులో మనకి మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అంటే జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలేనండి అది, ప్లస్ వచ్చి నిమ్మదబ్బ అనమాట. ఈ 3 కాంబినేషను అసలు మంచి స్మెల్ తోటి గుమగా గుమగుమా అనిపిస్తుంది కూర అంతా కూడాను. ఒక్కసారి వండి చూడండి, వండి చూసి నాకు చెప్పండి ఎలా ఉందనేది, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందండి. చూడండి 2 మినిట్స్ తర్వాత మరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు నేను జీలకర్ర, ఈ వెల్లుల్లి కొట్టి వేసుకున్నానండి. ఈ వెల్లుల్లి అనేది రావటం లేదు, నాకు తెల్లపాయ అని వస్తుంది ఏమనుకోవద్దు. ఇప్పుడు చూడండి అది వేయగానే వస్తుందండి ఫ్లేవర్, అసలు విపరీతమైన ఫ్లేవర్ వస్తుందన్నమాట, మంచి కమ్మటి వాసన వస్తుంది. మీరు చెయ్యండి, మీరు కూడా ఫీల్ అవుతారు ఆ స్మెల్ని ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు నేను నిమ్మదబ్బను అయితే వేసేసాను, ప్రతి ఇంట్లో నిమ్మదబ్బలు ఉంటాయండి. నేను ఎగ్స్ కూడా వేసేస్తున్నాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పులుసులో ఎగ్స్ ముందుగానే వేయొద్దు, ఆల్రెడీ ఉడికిస్తాం కదండి ఇంకా గట్టిగా అయిపోతుంది లోపల సెన అనేది, తినలేమండి బాగోదు, నీచు వాసనలాగా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే 2 మినిట్స్ ముందు ఇంకా పొయ్యి కట్టేస్తాము, పులుసు దగ్గరికి వచ్చేసింది అన్నప్పుడు ఎగ్స్ వేసుకోండి, నిమ్మదబ్బతో పాటు ఎగ్స్ వేసుకోండి. నిమ్మదబ్బ లేకపోయినా ఇలా చేసుకోండి, నిమ్మదబ్బ ఆప్షనలే, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, కానీ వేసుకుంటే ఉండి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. జస్ట్ 2 మినిట్స్ నేను మూత పెట్టి సిమ్లో పెట్టేస్తానండి, జస్ట్ నాకు ఆ పులుపు ఎగ్స్కి పట్టాలన్నమాట. 2 మినిట్సేనండి, నేను ఎక్కువ టైం అయితే పెట్టలేదు, తీసేసుకుంటున్నాను. ఆ స్మెల్ వస్తుందండి, అంత మంచి వాసన వస్తుందన్నమాట, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి. ఈ జీలకర్ర, ఈ వెల్లుల్లి, మనం వేసిన నిమ్మబద్ద అన్నీ కలిసి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కనుక ఈ కర్రీ మీరు వేసుకొని తిన్నారంటే ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియదండి. ఇప్పుడు లాక్డౌన్ కదండి, కూరగాయలు అవి సరిగ్గా దొరకటం లేదు, మనకి దొరికిన వాటితోనే అన్నీ చేసుకోవాలి కదా, అందుకే ఇలా చూపిస్తున్నాను అన్నమాట. చూసారా పులుసు అంటే కొంచెం పులుసులాగే ఉండాలి, అలా అని మరీ వాటర్గా ఉన్నా కానీ తినలేమండి. కొంచెం అంత సెమీ గ్రేవీలా చేసుకోండి, అప్పుడే పులుసు టేస్ట్గా ఉంటుంది. నేను డిష్ అవుట్ చేసేసుకుంటాను, డిష్ అవుట్ చేసుకున్నాను. ఎంత ఎమ్మీగా ఉందో, పైనుంచి కొంచెం అంత కొత్తిమీర వేసుకున్నానండి, ఆ గుమగుమా స్మెల్ వస్తూ ఉంది. ఓకే అండి, మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఖచ్చితంగా ఇది చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి, బై.